కృష్ణ, నేను మనము లాస్ట్ క్లాస్లో దేని గురించి తెలుసుకున్నాము? ఈ ఆదివాసీ నృత్యం ధింసా గురించి తెలుసుకున్నాం కదా, దాని గ్రామర్ పార్ట్ గురించి ఇప్పుడు చూసుకుందాం నాన్న. చూడండి, ఇక్కడ నృత్యం. నృత్యం అంటే ఏంది నాన్న? నృత్యం అంటే నాచ్. ఖరీబ్ అంటే నికట్, దగ్గరగా. నెక్స్ట్ ప్రసిద్ధి అంటే మష్హూస్, ఫేమస్ అని. నెక్స్ట్ స్థాన్ అంటే ప్రదేశము అనేటట్లు వస్తుంది. దల్ అంటే సమూహము. శృతులేఖ అంటే అది కలిపి చదవడం అనమాట, అంటే మాటల పలకడం అనమాట. నృత్యు, విశాఖపట్నము, కోర్కోట, మోదుకొండమ్మ, బొర్రా గుఫాయి. ఇది నెక్స్ట్ చూడండి. సునియే ఔర్ బోలియే. ఆదివాసి యొక్క ప్రముఖ నృత్య క్యా హై? ధింసా. అరకుకి సుందరతాకే బారేమే లికి. అరకు గురించి రాయమంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి కూచు లోక నృత్యంకి బారేమే బతాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక కొన్ని లోక నృత్యాలు ఉన్నాయి కదా, దాని గురించి తెలపమంటున్నారు. నెక్స్ట్ పడియే. చూడండి, ఇక్కడ మనకు తుడుము వాద్యయంత్రం అనమాట. విటింగ్ అనేది ఏంటి? ఆదివాసి యొక్క త్యోహార్. విటింగ్ అనేది ఆదివాసి యొక్క త్యోహార్. తుడుముకు వాద్యయంత్రం లాస్ట్ వస్తుంది, విటింగ్కు లాస్ట్ నుంచి సెకండ్ది అనమాట. ఆదివాసి యొక్క త్యోహార్. బాన్సురి అంటే ఏమొస్తుంది? ఫస్ట్ నుంచి సెకండ్ వస్తుంది. హాత్మే లేకర్ నాచితే హై. బాన్సురి అంటే హాత్మే లేకర్ నాచితే హై, అంటే బాన్సురి అంటే ఫ్లూటు. కాకపోతే ఇక్కడ మనకు లెసన్లో ఏమొస్తుంది? నర్తక్ అంటే డ్యాన్స్ చేసే అతను మెయిన్ కొత్తను ఉంటాడుగా, అతను బాన్సురి మరియు ఏది పట్టుకుంటాడు, మోర్కి పంక్ పకడ్కర్ నాచితే హై అంటాల. కాబట్టి ఇక్కడ బాన్సురి వచ్చినప్పుడు హాత్మే లేకర్ నాచితే హై. నెక్స్ట్ అరకు ఏమొస్తుంది? పర్యాటక స్థలము. మోదుకొండమ్మ అనేది ఆదివాసియోంకి దేవి హై. అది నానా. తుడుము అంటే వాద్యయంత్రము, విటింగ్ అంటే ఆదివాసి యొక్క త్యోహార్, బాన్సురి అంటే హాత్మే లేకర్ నాచితే హై, నెక్స్ట్ అరకు అంటే పర్యాటక స్థలము, మోదుకొండమ్మ అంటే ఆదివాసి యొక్క దేవి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇవి చూడండి. వే కువి భాష మీ బాత్ కర్తే, అంటే కరెక్ట్ లైన్లో రా, కరెక్ట్ లైన్లలో రాయాలి. ఏది ఫస్ట్ ఏది సెకండ్ లైన్లో ఎట్లా అంటే అంటిస్తారు కదా, కరెక్ట్ ఫామ్లో రాయాలన్నమాట ఇవి. ఇక్కడ వాళ్ళే ఇచ్చినారు ఫస్ట్ది ఏది. అరకు విశాఖపట్నం జిల్లా పహాడీ గావ్ హై. అరకు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఒక పహాడీ, కొండలలో మరియు అడవుల్లో ఉండే ఒక విలేజ్ అనేది అరకు. నెక్స్ట్ సెకండ్ ఏమొస్తుందంటే కిందిదే. యహ్ ఏకు సుందర్ మనోహర్ స్థల్ హై. సెకండ్ది కిందిదే వస్తుందనమాట, ఇది ఒక అందమైన మనోహర స్థలము అని. థర్డ్ ఏమొస్తుంది? వే కువి భాష మే బాత్ కర్తే హై. ఫస్ట్ది థర్డ్ వస్తుందనమాట, కువి భాష మే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏది వస్తుంది? ఇస్ నృత్యమే ఏక ముఖ్య నర్తక్ కర్తా హై అనేది ఫోర్త్ వన్ వస్తుంది. ఫిఫ్త్ వన్ యహ హోనే వాలి జాతర బహుశు ప్రతిసిద్ధి హై వస్తుంది. చూడండి నెంబర్స్ ఏమొస్తాయి. ఫస్ట్ ఇక్కడ వన్ ఇచ్చినాడు కదా, ఫిఫ్త్కు సెకండ్ వస్తుంది. ఫిఫ్త్ ఇక్కడ చూడండి, ఫిఫ్త్కు సెకండ్ వస్తుంది, ఫిఫ్త్ దానికి సెకండ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ దానికి వస్తుంది, ఫోర్త్ థర్డ్ దానికి వస్తుంది, సెకండ్ ఫిఫ్త్ వస్తుంది, అట్లన్నమాట. నెక్స్ట్ చూడండి, సహీ వర్తనీ వాలే శబ్దు పర్ గోళా లగాయే. కరెక్ట్ దాని మీద రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఈ నాలుగు దానిలో ఏది కరెక్ట్ సెంటెన్స్? మనకు కరెక్ట్ వర్డ్ ఏది చెప్పండి? నృత్యం. మిగతాటి అన్ని రాంగ్ ఉన్నాయి, నర్తయి, నృతయి, నృత్తయి ఇట్లా. కాబట్టి ఇవన్నీ రాంగ్, ఫస్ట్దే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏది కరెక్ట్ చెప్పండి? లాస్ట్ వన్ ముఖ్యం. ముందు ఎన్ని రాంగ్, లాస్ట్ వన్ ముఖ్యం అనేది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో, థర్డ్ దాంట్లో సెకండ్ వన్ వస్తుంది, కోర్ కోటాం అనే వీళ్ళ త్యోహార్. అది త్యోహార్ పేర్లు అంటే దింస ఆదివాసీల యొక్క త్యోహార్ కోర్ కోటాము, విటింగు, మోదుకొండమ్మ జాతర ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫోర్త్ వంది సుందర్. సుందర్ అనేది అంటే మనము చదవండి, చదివితే కనుక మనకు ఆ ప్రొనౌన్సియేషన్లో తెలుపుతుంది ఏది కరెక్టా ఏది రాంగా అనేది. ఇందులో ఫోర్త్ వన్కు ఫస్ట్ వన్ది, ఫిఫ్త్ వన్కు ఫస్ట్ వన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, చిత్రసే సంబంధి శబ్ద జోడియే. మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, చూడండి పిక్చర్స్ ఇచ్చారు, సెంటెన్స్ ఇచ్చారు. చూడండి, మోర్ జంగల్ మే రహతా హై. మనకి ఈ పిక్చర్లో మోర్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. కాబట్టి రౌండ్ ఆఫ్ అంటే మ్యాచెస్ చేయాలి దేనికి, మోర్ జంగల్ మే రహతే హై అనగా ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రైల్కి యాత్ర సురక్షిత్ హై. రైల్కి యాత్ర సురక్షిత్ హై. రైల్ ట్రైన్ ప్రయాణం చాలా సేఫ్ అయినది అనమాట, కాబట్టి దానికి లైన్ గీయాలి. కూచిపూడి ఆంధ్రాక నృత్య హై. కూచిపూడి అనే డ్యాన్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రముఖ నృత్యం అన్నమాట కూచిపూడి. అదే భరతనాట్యము తమిళనాడుకు సంబంధించింది, భరతనాట్యము తమిళనాడుకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ బాన్స్ సే టోకరి బనాత్యా హై. బాన్స్ బ్యాంబూ ట్రీస్ అంటారు కదా, అది అక్కడ ఉన్నాయి చూడండి చెట్లు, బ్యాంబూ ట్రీస్, దాంట్లో దాంట్లో బాన్స్, బాన్స్ సే టోకరి బనాతే హై. బాన్స్ బాన్సు రూపీ బనాతా హై. ఫ్లూట్ అనేది కూడా వెదురుతోనే తయారవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి,
బాన్సురీ కా నాద్ సురీలా హోతా హై. బాన్సురీ అంటే ఫ్లూట్, దాని నాదం అంటే దాని మ్యూజిక్ ఎంతో చాలా అందంగా సురీలా అందంగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ దానికి, లాస్ట్ సెకండ్ది, ఫోర్త్ వన్ను, థర్డ్ది ఏది కూచిపూడి థర్డ్ వస్తుంది, ఫోర్త్కు సెకండ్ వన్ను, ఫిఫ్త్కు ఫస్ట్ వన్ అన్నారు. ఇది నాన్న అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. धिमसा नृत्य किस प्रदेश का है? किस प्रदेश का है धिमसा नृत्य? आदिवासियों का. इकड़ा मन को उड़े आदिवासी इकड़ मन को आंध्र प्रदेश विशाखपट में अरकुलो वालक संबंधी धिमसा नृत्य. धिमसा का अर्थ क्या है? यह कहा नाचा जाता है. धिमसा का अर्थ क्या है चपना कदा? कूंदना, कूंदना. యహ్ కహా నాచా జాత హై చావడి మే, అంటే బయట చేసుకునేది అది కాకుండా ఎక్కడ డ్యాన్స్ చేస్తారు అనేటట్లుగా అంటే ఇక్కడ కూడా వస్తుంది. ఏదంటే అరకు మే ఏ చావడి మే నాచతే హై. ఆదివాసీ కోన్ కోన్ సే త్యోహార్ మనాతే హై, ఏమేమి త్యోహార్ చేసుకుంటారు నన్న ఆదివాసీలు? విటింగు, కోర్కాటక, నెక్స్ట్ మోదుకొండమ్మ జాతర, నంది, ఇవి ఈ పండుగలు అనేటివి ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ మూడు క్వశ్చన్ ఆన్సర్స్ నాన్న. నెక్స్ట్ చూడండి, नीचे दिए गए प्रश्न का उत्तर पांच छः वाक्यों में लिखिए. आदिवासियों का नृत्य धिमसा के बारे में आप क्या जानते हो? मन की इकड़ सारांशमने इकड़े वे चूँगी इकड़ा कदा दो पाठ का सारांश इदे वन इदे मन को चेआर पांच शब्दों में लिखे दाखी इदे वे ओके. नेक्स्ट चूँ फिल इन द ब्लैंक्स चूँना. उचित शब्दों से खाली जगह भरिए. ఉచి శబ్దంతే ఖాళీ జగ బరియే. చూడండి, ఆదివాసీ ఫస్ట్ది వాళ్ళే ఇచ్చినారు. ఆదివాసీ డాష్ భాష మే బోలితే హై, కువి భాష మే. వాళ్ళ భాష ఏ భాష? ఆదివాసీల భాష కువి. తెలుగు, ఒడిశా కూడా మాట్లాడతారు వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? డాష్ నృత్య దేఖనే జాతే హై. ఎవరు నృత్యాన్ని చూడడానికి వెళ్తారు? పర్యాటకులు. పరివారు పర్యాటక ఇచ్చినారు. పరివార కాదు కాబట్టి లెసన్ ప్రకారం ఏంటంటే పర్యాటక్. నెక్స్ట్ ధిమ్సా కా జన్ డాష్ నామక్ గావ్ మే హువా. ధిమ్సా అనే నృత్యము ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది? ఏ విలేజ్లో స్టార్ట్ అయిందంటే సోంపి, అరకు సోంపి అని ఇచ్చినారు. కానీ ఏ విలేజ్? అరకులోనే. కానీ అరకులోని సోంపి అనే విలేజ్లో ఇది స్టార్ట్ అయింది ఫస్ట్. ముఖ్య నర్తక్కో డాష్ కహతే హై. ముఖ్య నర్తక్కో నాటక్ కాదనేది. నాటకం అంటే స్టేజ్ ప్రోగ్రామ్. నాటకారి, నాటకారి అంటే డ్యాన్స్ చేసేవారు. నెక్స్ట్ ఆదివాసీయోంకి దేవి డాష్ హై. ఆదివాసీయులు దేవత ఎవరున్నానా? మోదుకొండమ్మ. ఆదివాసీయోంక దేవి మోదుకొండమ్మ. చూడండి, ఇక్కడ చిత్ర దేఖ శబ్దులకి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చినారు. దాని సెంటర్ వర్డ్స్ అక్కడే ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇలా రాయమంటున్నారు. ఫస్ట్ దానికి వాళ్ళే ఇచ్చేశారు షహద్. షహద్ అంటే ఏంటన్నా? హనీ, తేన. నెక్స్ట్ సెకండ్ ఏంది? ఏముంది చెప్పండి సెకండ్ది? మనకి ఏం కనిపిస్తుంది చూడండి, సెకండ్ ఏముంది కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? టామరిండ్. టామరిండ్ హిందీలో ఏమంటారు దాన్ని? ఎక్కడే ఉంది చూడండి, ఇమలి. ఇమలి టామరిండ్, చింతపండు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది చూడండి, షికాకాయ కదా. అది షికాకాయ కదా, మనము తలకు వేసుకుంటాము ఇదంతా. ఇది ఇది ఎక్కువ ఉన్నాను ఈ షికాకాయ. ఇవన్నీ కూడా ఎక్కువ ఆదివాసీల కాడ బాగా లభిస్తాయి అన్నమాట, అక్కడికే ఎక్కువ వేసినారు. చూడండి, దీన్ని హిందీలో రీట్ అంటారు. రీట్, రీఠా, రీఠా, రీఠా అంటారు. చూడండి, అది రీఠా ఇది. నెక్స్ట్ చూడండి, ఇదేంటి ఆదివాసీయం క నృత్యం? ఇస్కా నామ్ క్యా హే? ధిమ్సా. ధిమ్సా ఇటు రాయాల్సింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏది? ఏంటి గింజలు చెప్పండి? కాఫీ గింజలు అంటారు దీన్ని. కాబట్టి దీన్ని కాఫీ అని పెడతారు అనమాట, కాఫీ గింజలు. ఫస్ట్ వన్కు షహద్ మనకు పైన ఇచ్చినారు, సెకండ్ వన్ ఇమలి, థర్డ్ వన్ రీఠా, ఫోర్త్ వన్ ధిమ్సా, ఫిఫ్త్ వన్ది ఏంటి? కాఫీ ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, వర్ణ విచ్ఛేద్ కీజియే. ఇక్కడ మనకు ఇవి ఇచ్చినారు, దీన్ని విడదీసి రామంటారు. నృత్యును వాళ్ళే పెట్టినారు, అంటే నృత్యం సగంన రు తు య ఆ నృత్యం. ధిమ్సాలో కూడా ఈ ధ ధ స ఆ వస్తుంది అనమాట. ఇట్లా సుందర్ ప్లస్ ఆ వస్తుంది. సులో ఊ పలుకుతుంది, ఊ నా ద రా ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ పర్యాటక్ ప ప్లస్ ప ప్లస్ పర్యాటక్ య సగం యా యాలో రా ర ప్లస్ ట ప్లస్ క ఇట్లా పర్యాటక్. నర్తక్ న్ ప్లస్ ప్లస్ క క సగం క వస్తుంది. ర రా కూడా వస్తుంది అనమాట ఇక్కడ. ఇట్లా ఇదో విడదీసి వాళ్ళు రాసినారు కదా, ఇన్ని అన్ని దానాలు వచ్చినాయి అట్లా మాదిరి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ భాషాంశ చూడండి, ఇక్కడ మనకు పాట్కే ఆధార్ పర్ వర్గ పెహేలిసే శబ్దంకే డూండుకర్ లికియే. లెసన్లో మనకి ఇచ్చినారు కదా, దాని ప్రకారంగా ఇక్కడ రాయమంటున్నారు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ది అరకు వాళ్ళే ఇచ్చినారు.
నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది అరకు తర్వాత తుడుము 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 నెక్స్ట్ నంది నెక్స్ట్ ఏమొస్తుంది అన్న బాన్సురి బాన్సురి తర్వాత నంది నంది బాన్సురి ఇవన్నీ తర్వాత ముఖ్య ముఖ్య ఇట్లా ఈ ఐదు రాసేసేయాలన్నమాట అరకు తుడుము బాన్సురి నంది నెక్స్ట్ ఏమొస్తుంది ఈ ముఖ్య ముఖ్య ఇది వస్తుంది అన్నమాట నెక్స్ట్ విలోమ శబ్దం చూడండి విలోమ శబ్దం మనకు ఇవి ఇక్కడే ఇచ్చిండారు ఆన్సర్స్ ఇక్కడే ఉన్నారు కానీ చూడండి గావ్ అంటే విలేజ్ విలేజ్కు విలోమ శబ్దం ఏందన్నా షహర్ టౌన్ కదా కాబట్టి గావ్ షహర్ వాళ్ళు ఇచ్చినారు దూర్ అంటే చాలా దూరం దూరంకు దగ్గరని ఏమంటారు నజ్దీక్ అంటారు మరి ఇంకోటి పాస్ దగ్గరగా అని చూడండి ఇక్కడ పాస్ ఇచ్చినారు చూడండి ఓకేనా నెక్స్ట్ ప్రసిద్ధ ప్రసిద్ధ అంటే చాలా ఫేమస్ అయినది ఫేమస్ కానిది అప్రసిద్ధ చూడండి ఇక్కడ ఉంది అప్రసిద్ధ ప్రసిద్ధ అప్రసిద్ధ ఏకంటే ఒకటి ఒకటికి ఎక్కువ ఉండేటి దో అన్న ఏక దో కాదు ఇది ఒకటి కంటే ఎక్కువ ఉండేదాన్ని బహుత్ లేకుంటే జాదా ఎక్కువ బహుత్ ఏక్ అనేక్ అనేటి అంటారు ఏక్ అంటే ఒకటి ఒకటి కంటే ఎక్కువ ఉండేదాన్ని బహుత్ అని కూడా అంటారు కానీ ఒకటి కంటే ఎక్కువ ఉండేది అనేక్ ఏక్ చూడండి ఇక్కడ అనేక్ నెక్స్ట్ బహుత్ అంటే ఎక్కువ ఎక్కువకు తక్కువ కమ్ కమ్ రావాలి కాబట్టి ఇక్కడ చూడండి కమ్ రావాలి కమ్ ఇక్కడ జాదా అనేది అనే దీనికి వస్తుందన్న ఏది ఏక్ అనేక్ జాదా అనేటట్లు కూడా వస్తుంది బహుత్ కమ్ ఇది నెక్స్ట్ చూడండి కూచిపూడి నృత్యక చిత్ర దేక దో శబ్దులకి ఇక్కడ కూచిపూడి నృత్యాన్ని ఇచ్చినారు కదా దాని నుంచి రాయాలన్నమాట ఒక టూ సెంటెన్స్ రాయమన్నారు నెక్స్ట్ చూడండి కుచ్ ప్రముఖ భారతీయ నృత్యంకి చిత్ర ఢూండర్ ఔర్ ఔర్ కక్షామే దిఖాయే కుచ్ ప్రముఖ భారతీయ నృత్యంకి చిత్ర ఢూండకర్ అంటే భారతీయ అంటే మన భారత సంస్కృతికి సంబంధించిన డ్యాన్సులు మన భారతదేశానికి సంబంధించిన నృత్యాలు ఏమేమి ఉన్నాయో అవి దాని పేర్లను రాయమంటున్నారు నెక్స్ట్ అనువాద్ కీజియే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రాయాలన్నమాట పక్కన చూడండి సంక్రాంతి ఏకు ప్రముఖ త్యోహార హై సంక్రాంతి ఒక ముఖ్యమైన పండుగ కదా అంతే కదా నెక్స్ట్ అరకు ఏక్ సుందర్ పర్యాటక స్థల్ హై అరకు ఒక సుందరమైన పర్యాటక స్థలము నెక్స్ట్ భారత్కి రాజధాని ఢిల్లీ హై మన భారతదేశ రాజధాని ఏది నాన్న ఢిల్లీ ఢిల్లీలో దేఖనే లాయక్ క్యా క్యా హై లాల్ కిలా లాల్ కిలాలో మనకు 15 ఆగస్టు మరియు 26 జనవరి అప్పుడు ఈ జెండా ఫహ్రాయా జాతా హై అంటే 15 ఆగస్టు నెక్స్ట్ 26 జనవరి రోజు ఈ జెండాను ఎగరవేస్తారనమాట ఇక్కడ లాల్ కిలా రెడ్ ఫోర్ట్ నెక్స్ట్ వీణా ఏక్ వాద్య యంత్ర హై వీణ తెలుసు కదా వాయిస్తారు ఆ వీణ ఒక వాయిద్యంత్రం అంటే వాయించేది అని మోర్ సుందర్ పక్షి హై మోర్ అనేది చాలా అందమైన పక్షి అని చెబుతున్నారన్నమాట కదా నెక్స్ట్ చూడండి వ్యాకరణాంశం వ్యాకరణాంశం అంటే గ్రామర్ పాట సంబంధంగా వస్తుందన్నమాట ద్విత్వాక్షరం ఇంతకుముందు సంయుక్తాక్షరం నేర్చుకున్నాము సంయుక్తాక్షరం అంటే ఏంటి నానా అంటే ఒకదానికి వేరే ఇది వచ్చేదాన్ని ఏది వేరే వేరే వర్ణం అంటే వేరే వ్యంజన్ వచ్చేదాన్ని ఒక వ్యంజన్కు ఇంకొక వ్యంజన్ వేరే వ్యంజన్ అది వ్యంజన్ కాకుండా వేరే వ్యంజన్ వచ్చేదాన్ని సంయుక్తాక్షరం అంటారు ద్విత్వాక్షరం అంటే దో సమరూపి ఒకే సమానమైన వ్యంజనలు కలయికతో వచ్చేదాన్ని ద్విత్వాక్షరం అంటారు సమరూపి వ్యంజనంకే మేలుకో దో సమరూపి దో సమరూపి అంటే రెండు సమానమైన వ్యంజనంకే మేలుకో ద్విత్వాక్షర్ కహతే హే ఆ రెండు కలయికల వల్ల వచ్చేదాన్ని ద్విత్వాక్షర్ అంటారు మామూలుగా మనకు చెప్పాలంటే సంయుక్తాక్షరం అంటే ఒక ఒత్తుకు వేరే ఒత్తు వచ్చేదాన్ని సంయుక్తాక్షరం అంటారు ద్విత్వాక్షరం అంటే ఏ ఒత్తుకు అదే ఒత్తు వచ్చేదాన్ని ద్విత్వాక్షరం అంటారు కదా చూడండి ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఇచ్చినారని విశాఖపట్టణం టాకు టావత్ వచ్చింది మోదుకొండమ్మ మాకు మావత్ వచ్చింది గుస్సా సాకు సావత్ వచ్చింది బచ్చా చాకు చావత్ వచ్చింది హిమ్మత్ మాకు మావత్ వచ్చింది ఇట్లా సేమ్ ఏ వ్యంజన్కి అదే వ్యంజన్ ఒత్తుగా వచ్చిందనుకో అంటే ఏ వ్యంజన్కి అదే వ్యంజను కలగలిపి వచ్చిందనుకో దానికి ద్విత్వాక్షరం అంటారు ఒక వ్యంజన్కు వేరే అసమరూపి వ్యంజన్ అంటే వేరే వ్యంజనం అనేది వచ్చిందనుకో దాన్ని ద్విత్వాక్ష సంయుక్తాక్షరం అని అంటారనమాట ఇక్కడ మనకు ద్విత్వాక్షరం ఇచ్చినారు చూడండి అవి ఏ విధంగా వస్తాయో ఆ సెంటెన్స్ ఫామ్ ఏ విధంగా అవుతుందో చూస్తున్నారు క ప్లస్ క అంటే సగము ఫుల్ ఇట్లా రావాలి కదా సగము వ్యంజను ఫుల్ వ్యంజన్ అనేది రెండు కలగలిపితే ఈ విధంగా వస్తుంది క కావచ్చు చక్ చావచ్చు ఇట్లా ఏ విధంగా వస్తాయి ఇక్కడ మనకి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు నెక్స్ట్ చూడండి నిర్మలిఖిత్ గద్యాంశం మీ ద్విత్వాక్షర శబ్ద పహచానక రేఖాంకిత్ కీజియే మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చినారు ఆ ప్యాసేజ్ చదివి దాంట్లో ద్విత్వాక్షరాలు ఏవేమి ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు లైన్ గీయమంటున్నారు చూడండి సంగీత్ భరతనాట్యం ఆరు కర్ణ చూడండి ఇక్కడ
संगीत भरतनाट्यम और करगाटम का जन्मस्थल तमिलनाडु माना जाता है। यहाँ के पहाड़ी प्रदेशों में कोडैकनाल कोल्लिमालई नीलगिरी प्रमुख है। तमिल भाषा बहुत प्राचीन है। तमिल भाषा का विलप्पदिकारम एक महाकाव्य है। तमिल भाषा के तिरुकुरल की विश्व वेद माना गया है। चौनना इकड़ द्विपाक्षल इसके लेखक तिरुवल्लुवर है। तमिल भाषा सुसंपन्न और समृद्धि भाषा है। चूँ ఈ ప్యాసేజ్లో మనకు ఏవేవి ద్విత్వాషాలు ఉన్నాయి? సంగీత భరతనాట్యం ఔర్ కర్గాటం కర్గాటం టాకు టావత్ వచ్చింది. ఇవన్నీ కూడా జన్మస్థలం ఇక్కడ తమిళనాడులో. దీని అంటే సంగీతము, భరతనాట్యం మరియు కర్గాటం అనేది తమిళనాడు యొక్క జన్మ తమిళనాడులో పుట్టినాయన్నమాట. ఇవి అంటే భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది, మనకు కూచిపూడి ఇట్లా. ఇందులో ఏది కర్గాటం ద్విత్వాషం. నెక్స్ట్ చూడండి, యహాకే పహాడి. పహాడి అంటే కొండలు చెట్లకు సంబంధంగా ఉండేది ప్రదేశమే. అటువంటి ప్రదేశాల్లో కొడైకెనాలు కొల్లిమలై నీలగిరి ప్రముఖై. ఇందులో ఎక్కువ పర్యాటక ప్రదేశాల్లోనూ మరియు పహాడి సంబంధం కొండలు ఎక్కువ చెట్లుగా ఉండే ప్రదేశాలు ఇక్కడ తమిళనాడులో ఏమంటే ఫేమస్ అయినోటి కొడైకెనాల్ అనేది. కొడైకెనాల్ కొల్లిమలై మరియు కొడైకెనాలు కొల్లిమలై నీలగిరి చాలా ఫేమస్ అనేది. ఇందులో కొడైకెనాలు మనకు ద్విత్వాషమే, కొల్లిమలై ద్విత్వాషమే. అంటే కావత్ వచ్చింది, లాకు లావత్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ తమిళ భాష బహుత ప్రాచీన హై. తమిళ భాష చాలా పురాతనమైంది మన తెలుగు భాషలాగా అనమాట. తమిళ భాష ఇక్కడ తమిళనాడు గురించి ఇస్తున్నారు. తమిళ భాష ఒక శిల్పాధికారం. చూడండి, శిల్పాధికారం ఏక మహాకావ్య హై. ఈ తమిళ భాషకు సంబంధించిన మహాకావ్యం పేరు వచ్చి శిల్పాధికారం. శిల్పాధికారంలో ఏదుంది? పాకు పావత్ వచ్చింది. ఇది ద్విత్వాష శిల్పాధికారం లైన్ కొట్టాలన్నమాట. తమిళ భాషకే తిరుక్కుళ్కి విశ్వవేద్ మానా గయా హై. ఈ వేదాలలో కూడా విశ్వవేద్ అనేది ఏదంటే తిరుక్కురల్. తిరుక్కురల్ అనేది కావత్ వచ్చింది ఇక్కడ కూడా. తిరుక్కురల్ అనేది విశ్వవేదంగా మానా జాతుంది, ప్రసిద్ధి అయిందనమాట. నెక్స్ట్ అదే కాకుండా ఇస్కే లేఖక్ తిరువల్లువర్ హై. ఈ రచించిన అయితే ఈ దేన్ని తిరుక్కురల్ను రచించింది ఎవరు అంటే తిరువల్లువర్. తిరువల్లువర్ ఇది కూడా ద్విత్వాషం, లాకు లావత్ వచ్చింది. తమిళ భాష సుసంపన్ను, నాకు నావత్ వచ్చింది. ఇది కూడా ద్విత్వాషమే. అవు సమృద్ధి భాష హై, దాకు దావత్ వచ్చింది. సమృద్ధి భాష హై ఇది నాన్న ద్విత్వాషాలకు సంబంధించింది. ఇక్కడ అది కాకుండా తమిళ భాష గురించి, తమిళనాడులో ఉండే పర్యాటక స్థలాల గురించి మరియు దాని గురించి మనకు తెలిపినారనమాట. నెక్స్ట్ చూడండి, నీచే దియగయ్యే శబ్దం మీ ద్విత్వాష శబ్దంకు రేఖాంకిత్ కీజియే. మనకి ఇక్కడ ఇచ్చినారు కొన్ని, దానిలో ద్విత్వాష శబ్దాలు ఏవేవో రైన్ లైన్కి ఇవ్వమంటున్నారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు చూడండి, బచ్చ సత్య క్యా గ్యారహ్. ఇందులో సత్య ఒక వ్యంజన్కు వేరే వ్యంజనం ఒత్తుగా వచ్చింది కాబట్టి, అంటే సమరూపి వ్యంజనం రాలేదు, అసమరూపి వ్యంజనం వచ్చింది. ఇది సత్య క్యా గ్యారహ్ ఇవన్నీ కూడా ఏంటి, సంయుక్తాక్షరాలు. ద్విత్వాషం ఏది దీంట్లోనైనా బచ్చ చాకు చావత్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ చూడండి, వత్స రమ్య గుస్సా న్యాయ్. వస్ అంటే వస్త అంటే బిడ్డ అనేట, సాకు తావత్ వచ్చింది. రమ్య మాకు యావత్ వచ్చింది. గుస్సా సాకు సావత్ వచ్చింది. న్యాయ్ ఈ అన్నిట్లో కూడా మూడు సంయుక్తాక్షరాలు, గుస్సా ఒకటే ద్విత్వాషం అన్నమాట. నెక్స్ట్ బల్లా ఇది ద్విత్వాషం, మిగతాటన్నీ కూడా సంయుక్తాక్షరాలు. ఏది హత్య త్యాగు ఉత్సాహు. నెక్స్ట్ మక్కీ కావత్తు రాలేదు, ఇక్కడ ఒత్తుక రాలేదు, మామూలుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరమే, ద్విత్వాషం కాదు. కచ్చా మాన్య వందన్, కచ్చా ఇది ద్విత్వాషం. ఎందుకు చాకు చావత్ వచ్చింది, ఇక్కడ మక్కీ రావచ్చు కదా మేడం అనొచ్చు మీరు, కానీ ఇక్కడ ఒత్తుక రాలేదు, మామూలుగా వచ్చింది. ఒత్తుక ఫుల్ వచ్చి మామూలుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాషం అవుతుంది. ఇందులో మనకు సంయుక్తాక్షరం ఏదొచ్చింది, ఇది ద్విత్వాషం కచ్చా అవుతుంది. ద్విత్వాషం కచ్చా కాబట్టి సంయుక్తాక్షరం ఏదవుతుంది, మక్కీ వస్తుంది అనమాట. కాబట్టి మక్కీ సంయుక్తాక్షరం కచ్చా ద్విత్వాషం అనమాట. అంటే మీరు మక్కీ ద్విత్వాషం అనుకున్నారు, ఎందుకంటే కావత్తుంది కదా మేడం అని, అది కాదు నానా, కచ్చ అనేది ద్విత్వాషము. ఓకేనా? నెక్స్ట్ కళ్యాణు మల్హారి జుల్ము పల్లవ్. ఇందులో ఫస్ట్ మూడు కూడా సంయుక్తాక్షరాలు, ఇది పల్లవ్ అనేది ద్విత్వాషం. ఇవన్నీ కూడా యాకు లావత్తు, హాకు లావత్తు, మాకు లావత్ వచ్చినాయి, కానీ లాకు లావత్ వచ్చింది ఈ పల్లవ్ అనేది, కాబట్టి ఇది ద్విత్వాషం పల్లవ్. చూడండి, బచ్చ ద్విత్వాషము, గుస్స ద్విత్వాషము, బల్లా ద్విత్వాషము, కచ్చా ద్విత్వాషము, పల్లవ్ ద్విత్వాషం అన్నమాట. మిగతాటన్నీ సంయుక్తాక్షరాలు. నెక్స్ట్ క్యా మే యహ్ కర్ సక్తా హూ. నెక్స్ట్
सकती हूँ, सकता हूँ अंटे बॉयस, सकती हूँ अंटे गर्ल्स। पार्ट के बारे में बातचीत कर सकता हूँ या कर सकती हूँ, पार्ट लेसन గురించి మాట్లాడగలుగుతావు కదా, కాబట్టి हाँ या नहीं, हाँ అయితే టిక్ కొట్టండి, नहीं అయితే రాంగ్ కొట్టండి, ఓకేనా। నెక్స్ట్ పార్ట్ का సారాంశం अपने शब्दों में बात कर सकता हूँ, అంటే ఈ సారాంశం మనం ఓన్గా మాట్లాడుకోగలుగుతాం కదా, हाँ అయితే కరెక్ట్, రాంగ్ లేకుంటే। నెక్స్ట్ ధింసా నృత్య के बारे में अपने शब्दों में लिख सकता हूँ, నేను ఓన్గా కూడా సారాంశం రాయగలుగుతాను। నెక్స్ట్ ఏంటి, ద్విత్వాష శబ్దం కో పహచాన్ సక్తా హూ, ఇక్కడ ఈ ద్విత్వాషాలు సంయుక్తాక్షరాలు ఉన్నాయి కదా, ఇందులో ద్విత్వాష శబ్దాలు కనుగొనగలుగుతాను, కనుక్కోగలుగుతారు కదా, బచ్చా ద్విత్వాషము ఇట్లా, కాబట్టి హా అయితే హాని। నెక్స్ట్ ఇది నానా, ఇది గ్రామర్ పార్ట్ అంతా కూడా, నేను ఒకసారి ఇది చూడండి, ఈ గ్రామర్ పార్ట్ అంతా కూడా ఒకసారి చూసుకోండి, నేను మళ్ళీ మీకు దీన్ని పెడతాను కూడా, రాసిస్తాను, చూసుకొని గ్రామర్ పార్ట్ మీరు ఓన్గా కూడా చూసేద్దరు, ఓకేనా। థ్యాంక్ యూ నానా, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మనము ఫోర్త్ లెసన్ గురించి తెలుసుకుందాం, ఓకే।